సూర్యాపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుండ్లకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున గ్రామాల్లో మండలాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పాతర్లపాడు గ్రామంలో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేసీఆర్ గారు కూడా మొత్తంగా మళ్ళీ మరోసారి పార్షియల్గా మేనిఫెస్టో ప్రకటించారు, పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అదేవిధంగా మీరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు కదా, ఎలా ఉంది స్పందన? ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. గతంలో ఎన్ని పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్క పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం లేదు. ఇవాళ కేసీఆర్ గారి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది అమలై తీరుతుందన్న విశ్వాసం మాకుందన్న విషయాన్ని ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి మేము రాత్రి ప్రకటించి మేనిఫెస్టో ఇప్పుడు ఉదయం ఊళ్ళకి వచ్చేవరకే ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా మేము టీఆర్ఎస్లో పార్టీలో చేరుతాం, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అనే మాట ప్రతి ఊళ్ళో కూడా ప్రతి యువకులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న మాట అది. టీఆర్ఎస్ మేనిఫెస్టో పైన ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. సార్, జిల్లా ఏర్పాటు చేశారు, మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్ కూడా తీసుకొచ్చారు. 3,000 కోట్ల పైగా ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది ఏముంది నియోజకవర్గాన్ని? వాస్తవానికి ఇవన్నిటి కూడా మేము ఇప్పుడు పునాదులు మాత్రమే వేసినాం. ఇంకా ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించిన నీళ్లకు సంబంధించి రైతాంగానికి పూర్తి స్థాయిలో మేము ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్లు ప్రతి సంవత్సరానికి 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితి తీసుకొస్తేనే మేము నిజంగా మా కార్యక్రమం పూర్తయినట్టు అవుతుంది. మిగతా విషయాలకు కూడా ఇవాళ రోడ్ల విషయంలో కొంత ప్రగతిని సాధించడం, గతంలో చాలా దారుణమైన పరిస్థితి ఉండే సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల పైగా ఆర్ఎన్బి రోడ్లు, 200 కోట్ల రూపాయల పైన పంచాయతీరాజ్ రోడ్లు, 70 కోట్ల పైగా గ్రామీణ అంతర్గత రోడ్లకు నిధులు తీసుకొచ్చి గతంలో ఉన్నదాన్ని కొంత మెరుగ్గా చేసినాం. గత 60 సంవత్సరాలుగా ఏదైతే నష్టపోయిందో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు నాశనమైనాయో, తెలంగాణ వ్యవసాయం నాశనమైందో, వాటన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయడానికి, పునర్నిర్మాణం చేయడానికి కావాల్సిన పునాదుల్ని మాత్రమే వేసినాం ఈ 4 సంవత్సరాల కాలంలో. ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా అన్నిటిని కూడా పూర్తి చేస్తాం. అసలు శిథిలైన బంగారు తెలంగాణ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మా కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా సార్, ఈ జిల్లాకు సంబంధించి ఉన్న టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న కేసీఆర్ గారు ప్రకటించిన మేనిఫెస్టో మీద కూడా విమర్శలు చేశారు, మా మేనిఫెస్టోని కాపీ చేశారంటారు, ఏ విధంగా చూస్తారు? పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడమంటేనే నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా రాస్తే ఇంకొకరు కాపీ కొట్టే పని ఏం లేదు. ఇవన్నీ కూడా మేము ఇచ్చిన కార్యక్రమాలని మేమేదో డబ్బులు ఇస్తామని చెప్పినారు. ప్రజలు మళ్ళీ నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. మేము ఇస్తాను 2,000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 20,000 పెన్షన్ ఇస్తానని చెప్పినా ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ప్రజలకు పెట్టేటోళ్ళు ఎవరో, ఉత్తమ మాటలు చెప్పేటోళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. 60 ఏళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు ఏది నిజంగా లేదనే విషయం కూడా తెలుసు. 4 ఏళ్లలో కేసీఆర్ గారు చెప్పింది చెప్పనివి కూడా ఎన్నో చేసిండనే విషయం కూడా ప్రజలకు తెలుసు. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డికి విమర్శ చేయడమే తప్ప నిర్మాణం చేయడం అనేది రాదు. మహాకూటమి నేతృత్వంలో వస్తున్నారు సార్, ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏమైనా పోటీ అనుకుంటున్నారా మీరు? మహాకూటమి అంటేనే మాయకూటమి అనే సంగతి ప్రజలకు అర్థమైంది. ఇంతకాలం వాళ్ళు ఒకరిని ఒకడు దొంగ దొంగ అని తిట్టుకున్న వాళ్ళు కలిసి వస్తుంటే మా సూర్యాపేట ప్రజలు ఇప్పటికీ పేరు పెట్టుకున్నారు, దొంగలంతా కలిసి వస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. గతంలో చీకటి దొంగలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు పగటి దొంగల్లాగానే వస్తున్నారు, కాబట్టి మాకు ఇంకా చాలా ఈజీగా ఉంది, చాలా అలకనైతుంది. దొంగలందరూ ఒకవైపు నుంచి వస్తున్నారు, మేము దొరకబట్టడానికి మాకు ఈజీ అవుతుంది ఊరంతా చుట్టుముట్టి అని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒకటి కావడమే మాకు కావాల్సింది కూడా. సార్, ఫైనల్గా నియోజకవర్గ ఓటర్లకు ఎలాంటి సందేశం ఇస్తారు? నియోజకవర్గ ఓటర్లు గత 4 సంవత్సరాల పరిపాలనను చూసినారు, అంతకుముందు 20-30 సంవత్సరాల పరిపాలన చూస్తున్న వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. ఆ గతానికి ఇప్పటికీ తేడా ఏందో మీరు గమనించినారు. మరి ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించే పద్ధతుల్లో మీరందరూ కూడా కలిసి గ్రామాలు ఒక్కటై ముందుకు రావాలి, గులాబ్ జెండాను ఎత్తుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నదే నా యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. దశాబ్దాలుగా వెనుకబాటు గురైన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని, అదేవిధంగా ప్రస్తుతం అభివృద్ధిలో పునాదులు మాత్రమే వేశాము, వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలంటే మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా ఉపేంద్ర తోషకరెడ్డి, సూర్యాపేట.